ప్రభుత్వ పథకాల్లో పనిచేసే వారికి కనీస వేతనం 18,000 చెల్లించాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రమ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలో గల కేకే భవన్లో స్కీమ్ వర్కర్ల దేశవ్యాప్త సమ్మెను పురస్కరించుకుని పలు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జిల్లా సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలు కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. వివిధ స్కీముల్లో పనిచేసినటువంటి ఆశ, అంగన్వాడీ, అట్లాగే మధ్యాహ్న భోజనము, ఐకేపీ యానిమేటర్సు, అట్లాగే 108, 104 కస్తూరిబా స్కూల్లో పనిచేసేటటువంటి వాళ్ళు, అట్లాగే సెకండ్ ఏఎన్ఎంస్, ఇట్లా వివిధ స్కీముల్లో పనిచేసేటటువంటి స్కీమ్ వర్కర్లందరికీ కూడా కనీస వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలి, పిఎఫ్ పిఎస్ఐ సౌకర్యం కల్పించాలి, అట్లాగే కనీసం పెన్షన్ వాళ్ళకి 3,000 ఇవ్వాలి అని చెప్పేసి, ఈ స్కీములన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేయవద్దని చెప్పేసి ప్రధానమైనటువంటి డిమాండ్ల మీద కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో, ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి రాష్ట్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో 2018 జనవరి 17 దేశవ్యాప్త సమ్మె జరుగుతుంది. ఆ సమ్మెలో ఈ స్కీమ్ వర్కర్లందరూ కూడా పాల్గొంటారు. అంటే కేంద్రంలో ఉండేటటువంటి మోడీ ప్రభుత్వం అట్లా ముద్దు ముద్దు పేర్లు పెట్టి ఈరోజు వాళ్ళ శ్రమని కారు చౌకగా దోచుకుంటున్నారు. అట్లా కాకుండా కనీస వేతనం వాళ్ళకి 18,000 రూపాయలు ఇవ్వాలి, అందుకు అనుగుణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ కేటాయించాలి. ఇప్పుడు దాదాపు 4 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా వాళ్ళ కార్మికుల సమస్యలు ఏ ఒక్కటి కూడా పరిష్కారం చేయకుండా ఈరోజు విస్మరించినాయి. కాబట్టే కేంద్ర కార్మిక సంఘాలన్నీ కూడా ఒక్కతాటిపైకి వచ్చి ఈ స్కీమ్ వర్కర్లని పరిరక్షించుకోవడం కోసం, వాళ్ళ సమస్యలు పరిష్కరించుకోవడం కోసం సమ్మెకి పిలుపునిచ్చారు. ఇప్పటికైనా కూడా కేంద్రంలో ఉండేటటువంటి మోడీ ప్రభుత్వం కానీ రాష్ట్రంలో ఉండేటటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం తక్షణమే కార్మికుల సమస్యలు పరిష్కరించే దిశగా అడుగులు వేయాలి. లేకపోతే మొత్తం కూడా మా పోరాటాలను ఉధృతం చేస్తాం, జరగబోయేటటువంటి పరిణామాలకి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పేసి సిఐటి హెచ్చరిక చేస్తుంది.